అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మనతో ఇవాళ నుంచి లేడా అనే ఆలోచనే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎన్నో లక్షల మంది ఆయన అభిమానులు. ఒక గురువుగా, ఒక స్నేహితుడుగా, ఒక అన్నగా, ఒక గొప్ప సలహాదారుగా నా జీవితంలో 38 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతులు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో భాషల్లో ఆయనతో పాడే అవకాశం. 14 ఏట ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర అసిస్టెంట్గా నేను చేరినప్పటి నుంచి అప్పుడు చూపించిన వాత్సల్యం ఏమాత్రం ఈ రోజుకి తగ్గలేదు. అంటే ఆయన సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తోటి గాయని గాయకులకి, సంగీత కళాకారులకి, కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్కి, రచయితలకి, ప్రొడ్యూసర్స్కి, ఒక్కొక్కళ్ళకి మర్చిపోలేనటువంటి అనుభూతుల్ని మిగిల్చి వెళ్ళిపోయిన ఆ వ్యక్తి గురించి మాట్లాడే వయస్సు, అనుభవం రెండు కూడా నాకు లేదు, ప్రేమ తప్ప. చక్రవర్తి గారి దగ్గర నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి దగ్గర దగ్గర 1500 ట్రాక్స్, అంటే ట్రాక్స్ అంటే మెయిన్ గాయని గాయకులు పాడక ముందు పైలట్ సింగర్గా నేను పాడి, నన్ను ఎన్నోసార్లు ఆయన మెచ్చుకొని గొప్ప సింగర్ అవుతావురా నువ్వు అని చెప్పేసి ఆయన ఈ రోజుకి నా పెళ్లికి గ్యారెంటర్గా వచ్చి ఆయన చక్రవర్తి గారు సంతకం పెట్టారంటే తెనాలి వరకు వచ్చి ఆయన ఎలా మర్చిపోగలను నేను. నేను మాట్లాడలేక ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అందరికన్నా ఎక్కువ అనుబంధం నాకు ఆయన ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ మహానుభావుడు ఆయన లేరు అనే మాట నా నోటి నుంచి చెప్పలేకపోతున్నాను నేను.